ఆసియాకప్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా చెప్పాడు. అయితే ప్రాక్టీస్ సెషన్స్లో కేఎల్ కంఫర్ట్గానే కనిపించాడని చెప్పుకొచ్చాడు. అయినా ముందు జాగ్రత్తగానే తొలి రెండు మ్యాచ్ల్లో ఆడించడం లేదన్నాడు. ఆసియాకప్ కోసం 30న శ్రీలంకకు టీమిండియా బయలుదేరనుంది. టీంతో పాటు కేఎల్ రాహుల్ వెళ్లడం లేదు. మరికొద్ది రోజుల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉండిపోతున్నాడు. సెప్టెంబర్ 4న రాహుల్ ఫిట్నెస్ను ఎన్సీఏ టీం పరిశీలించనుంది. అదే రోజు కేఎల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తేలనుంది. అయితే రాహుల్ ద్రవిడ్ మాత్రం ఆసియాకప్లో రెండో దశకు స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉంటాడు అనే నమ్మకం ఉందన్నాడు. కేఎల్ వేగంగా కోలుకున్నాడన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లోనూ చురుగ్గా కనిపించాడన్నాడు. నిజానికి ఆసియాకప్కు టీం ఎంపిక చేసిన రోజునే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హింట్ ఇచ్చాడు. మెగా టోర్నీలో ఆరంభ మ్యాచ్లకు రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది అన్నాడు. గాయం నుంచి కోలుకున్నా కొన్ని ఫిట్నెస్ ట్రబుల్స్ ఉన్నాయన్నాడు. ఇప్పుడు అగార్కర్ చెప్పినట్టే జరిగింది. గ్రూప్ దశలో రెండు మ్యాచ్లను రాహుల్ మిస్ కాబోతున్నాడు. పాకిస్తాన్ శ్రీలంకతో మ్యాచ్లకు దూరం కానున్నాడు. సెప్టెంబర్ 2న పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. నేపాల్తో సెప్టెంబర్ 4న ఆడనుంది. పూర్తి స్థాయిలో వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వహించగలిగితేనే రాహుల్ బరిలో దిగబోతున్నాడు. కేఎల్ త్వరగా జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మేజర్ టోర్నీల్లో టీమిండియాకు రాహుల్ సేవలు కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మిడిల్ ఆర్డర్లో స్టార్ ప్లేయర్ ఆడితే జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది అంటున్నారు. అందుకు తగినట్టే మిడిల్ ఆర్డర్లో రాహుల్కు మంచి రికార్డులే ఉన్నాయి. అయితే ఐపీఎల్లో గాయపడిన కేఎల్ ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో వేగంగానే కోలుకుంటున్నాడు. గతేడాది కూడా ఆసియాకప్కు ముందు ఇబ్బంది పడ్డాడు. ఫిట్నెస్ ట్రబుల్స్ను ఎదుర్కొన్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. కీలకమైన బైలేటరల్ సిరీస్ల్లోనూ ఆడలేకపోయాడు. ఆసియాకప్తో పాటు టీ20 వరల్డ్ కప్లో బరిలో దిగినా రేంజ్కు తగినట్టుగా ఆడలేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి ఆసియాకప్తో పాటు వన్డే వరల్డ్ కప్కు ముందు ఫిట్నెస్ సమస్యలతో టీం మేనేజ్మెంట్ను టెన్షన్ పెట్టేస్తున్నాడు.